బిగ్ బాస్ సీజన్ 5 పదకొండవ వారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఎలిమినేషన్స్కు సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. మంగళవారం రోజున కెప్టెన్సీ టాస్క్ జరిగింది. అందులో ఎవరు గెలుస్తారనేది కొన్ని గంటల్లోనే ప్రేక్షకులు వీక్షించబోతున్నారు. అయితే ఇక్కడ అసలు డ్రామా ఒకటి రన్ అయింది. దానికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు విడుదలైంది. ఇంతకీ ఆ ఎమోషనల్ డ్రామా రన్ అయింది ఎవరి మధ్యలో కాదు, షన్ను సిరి మధ్య. అసలు సమస్య ఏంటో తెలియదు కానీ ప్రోమో చూస్తే మాత్రం పెద్ద ఎమోషనల్ డ్రామాని నడిచింది. నేను ఆడటం వల్ల నువ్వేమి తక్కువ అయిపో, దానికే వచ్చినట్లున్నావు, నువ్వు వెళ్ళు అని షణ్ముఖ్ చెప్పడంతో సిరి తన ముఖాన్ని తానే కొట్టుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. నేనే ఆ మాట అన్నాను, నాదే తప్పు, నువ్వు పైకి వెళ్ళావు అని మరోసారి షన్ను సిరిని ఉద్దేశించి ఎమోషనల్గా చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నువ్వు నీకోసం గేమ్ ఆడుతున్నావు, నా దగ్గరకు రాకు అంటూ కోపం ఎమోషనల్గా చెప్పిన షన్నుని సిరి సముదాయించి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. తను ఉండుంటే బాగుండేది, నేను చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నానని ఈ సందర్భంగా షన్ను జెస్సేని గుర్తు చేసుకున్నాడు. అప్పుడు సిరి మరో 4 వారాలేగా, వెళ్ళిపోదాంలే అంది. దానికి షన్ను నేనెప్పుడు వెళ్ళాలో నాకు తెలుసు, నువ్వు వెళ్ళు అన్నాడు. దాంతో మరింతగా హట్ అయిన సిరి వెక్కి వెక్కి ఏడుస్తూ మైక్ను బయటపడేసి బాత్రూంలోకి వెళ్ళి లాక్ చేసుకుంది. రూమ్ లోపల ఇలా ఉంటే బయట నుంచి చూస్తున్న రవి వాళ్ళిద్దరు ఏడుస్తున్నారని అన్నాడు. దానికి సన్నీ ఇద్దరిని బయటకు తీసుకొచ్చి కూర్చోబెడదాం అన్నాడు. దానికి రవి వాళ్ళకు స్పేస్ కావాలి, వదిలేద్దామని అన్నాడు. అయితే వాష్రూంలోకి వెళ్ళి లాక్ చేసుకున్న సిరి బయటకు రాకపోవడంతో షన్ను వెళ్ళి ప్లీజ్ డోర్ తెరువు అని బ్రతిమలాడాడు. ఆమె డోర్ తీయలేదు. ఇది గమనించిన ఇతర సభ్యులు కూడా వచ్చి డోర్ తీయమంటూ రిక్వెస్ట్ చేసాగారు. తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే మాత్రం 73వ ఎపిసోడ్ చూడాల్సిందే. ఒకవైపు గొడవ, మరోవైపు ఎమోషనల్ అయిపోయి గొడవ పడడం, మాటలు అనుకోవడం, సిరి చెప్పిన షన్ను వినకపోవడం, ఆమె ఫీల్ అయి బాత్రూంకు వెళ్ళడం వంటివి చూస్తుంటే ఈ వారం షన్ను సిరి మధ్య పెద్ద గొడవే జరిగిందని అర్థమవుతుంది. అదేవిధంగా ఇదంతా ఓ పెద్ద డ్రామా అని కూడా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.